channel. So, ee roju vachesi nenu oka hair pack chupinchabothunnanandi. Best hair pack anamata idi. Hair freezy ga unde valaki smoothening kosam. So, naku oka function undi. So, nenu aa function ki attend avvalani cheppesi. Idi 2 days vlog anamata. 2 days vlog oke video lo aithe post chestunnanu. So ఈ బనానా హెయిర్ మాస్క్ ఏంటంటే మనకి హెయిర్ స్మూత్నింగ్ చేస్తుంది మనకి హెయిర్ స్ట్రైట్ గా ఉండలాగా కనపడుతుందన్నమాట మనం ఇలా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అప్పుడు ప్రిపేర్ చేసుకుంటే దీన్ని ఫస్ట్ స్లైసెస్ కింద కట్ చేసుకొని మిక్సీలో మొత్తం ఫైన్ ప్యూరీలా చేసుకోవడమే అన్నమాట సో మనకి హెయిర్ కి ఏదైనా ఎడ్జెస్ లో చాలా రఫ్ గా ఉన్నా అలాగే హెయిర్ ఏదైనా మనకి ఫ్రీజీగా ఉన్న అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయన్నమాట సో దీన్ని ఒక బౌల్లోకి టర్న్ చేసేసుకున్నాను సో ఇందులోనే కొంచెం అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను అలోవెరా జెల్ వల్ల ఏంటంటే హెయిర్ స్మూత్నెస్ వస్తుంది మనకి మెయిన్ బనానా అయితే మెగ్నీషియం అవి ఎక్కువ ఉంటుంది కదా సో మన హెయిర్ కావాల్సిన ప్రోటీన్స్ అంతా ఇందులో ఉంటాయన్నమాట సో ఇందులోనే కొంచెం ఆల్మండ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను సో మీ దగ్గర ఏదైనా కోకోనట్ ఆయిల్ ఉన్నా సరే అవైలబుల్లో లేదంటే ఆలివ్ ఆయిల్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు మరీ డ్రై ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది హెయిర్ అనేది సో నేను ఎప్పుడు నా హెయిర్ చాలా ఫ్రీజీగా ఉంటుంది అనమాట సో ఇలా ఫంక్షన్స్ ఉన్నా పార్టీస్ ఉన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా సో నేను ఇట్లా హెయిర్ ప్యాక్ అయితే వేసుకుని అప్పుడు హెయిర్ అనేది డ్రై చేసుకుంటాను నేను సో ప్యాక్ వచ్చేసి మొత్తం ఇంకా లేయర్ లేయర్గా అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ అయితే ఉంచుకుంటే సరిపోతుంది అన్నమాట కంపల్సరీగా హెడ్ బాత్ అయితే చేయండి ఎందుకంటే అరటిపండు అనేది కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా సో అది మనకి వదలదు స్కాల్ప్కి పట్టేస్తుంది సో ఎవరైనా లేదు మేము షాంపూ పెట్టుకోము అనుకున్న వాళ్ళైతే క్లెన్జర్ కూడా యూజ్ చేసుకోవచ్చు హెయిర్ వాష్ క్లెన్జర్స్ ఉంటాయి కదా సో అలోవెరా అయితే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ యూజ్ చేశాను అది సో అది దానివల్ల ఏంటంటే మనకి హెయిర్ స్మూత్నింగ్ అయ్యి హెయిర్ అంతా చాలా అక్కడక్కడ గ్రే హెయిర్ ఉన్న వైట్ హెయిర్ ఉన్న అదంతా కూడా అవాయిడ్ అవుతుంది అన్నమాట మనం ఇట్లా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ అయినా సరే చేసుకోవాలి నాకు హెయిర్ కేర్ అంటే నిజంగా చాలా ఇష్టం అండి బట్ కాకపోతే అన్ని ప్రొడక్ట్స్ వాడడానికి భయం అందుకే హోమ్ డిఐవేస్లోనే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను నేను ఎందుకంటే నాకు ప్రొడక్ట్స్ యూజ్ చేయడం హెయిర్కి చాలా భయం అన్నమాట నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ కాబట్టి సో హెయిర్ నాకు ఇట్లా అయితే హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయ్యింది అలాగే హెయిర్ అనేది గ్రోత్ కూడా చాలా పెరిగింది అన్నమాట సో నేను ఆఫ్టర్ వాష్ అయితే హెయిర్ అంతగా ఏమీ చూపించలేనండి జస్ట్ అయితే హెయిర్కి ప్యాక్ అది చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను సో నేను ఇక్కడ నుంచి అయితే రాజమండ్రి ఫంక్షన్కి అది వెళ్ళాము అది 2 డేస్ బ్లాగ్ తీయాల్సింది 1 డే తీయాల్సి వచ్చింది సో అక్కడైతే మా బాబు చాలా ఏడ్పించేసాడు అన్నమాట ఎందుకంటే అక్కడ కొత్తగా అందరూ కనపడేసరికి చాలా ఏడ్చేశాడు సో దానివల్ల ఏంటంటే నేను వీడియోస్ అనేది ఎక్కువ తీయలేకపోయానమాట తీసిందే నేను లాగ్లో యాడ్ చేసుకున్నాను ఐ మీన్ తీసిందే ఫంక్షన్ అంతా నేను యాడ్ చేశాను సో ఈ హెయిర్ ప్యాక్ వేసుకుని ఆఫ్టర్ హెయిర్ వాష్ అది చేసుకున్నాక కావాలనుకుంటే హెయిర్ స్ట్రైట్నింగ్ ఇంట్లో చేసుకునే వాళ్ళు ఏదైనా హెయిర్ మాస్క్ లాంటిది అంటే ఇట్లాంటిదే కదా వేసుకోవాలి సో అట్లా వేసుకుని కొంచెం అలోవెరా జెల్ అనేది మనం హెయిర్కి అప్లై చేసుకుంటూ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా బనానా ప్యాక్ వేసుకున్న తర్వాత అన్నమాట హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుని చూడండి నిజంగా చాలా బాగుంటుంది అలవాటు ఉన్నవాళ్ళు సో నాకైతే అలా హెయిర్ స్ట్రైట్నింగ్ అది చేసుకోవడం అలవాటు లేదు సో అందుకే నేనైతే చేసుకోలేదు ఎవరైనా అలవాటు ఉన్న వాళ్ళు ఇంట్లోనే చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఈ బనానా ప్యాక్ వేసుకుని చూసి అప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేసుకోండి నిజంగా సూపర్ ఉంటాయి అన్నమాట రిజల్ట్స్ అనేది ఓన్లీ హెయిరే కంటిన్యూ అయిపోతుంది వ్లాగ్ అంతా అని అనుకోవద్దు ఎందుకంటే హెయిర్ అనేది నిజంగా లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ కదా అందుకే ఇంతసేపు చెప్పానమాట నేను లేదంటే ఇంత లెందీగా తీయాల్సిన అవసరం కానీ చెప్పాల్సిన అవసరం కానీ ఉండదు కదా సో హెయిర్ అనేది నిజంగా ఆడవాళ్ళకి చాలా సెన్సిటివ్ మ్యాటర్ అనిపిస్తుంది నాకైతేను సో హెయిర్ ప్యాక్ అది అయితే ఒక 1/2 అవర్ ఉంచుకున్నాను అట్లాగా హెయిర్ వాష్ అది అయితే చేసేసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము ఈవినింగ్ అట్లా ఆ టైంకి ట్రైన్ అయితే ఎక్కేసాము సో ఆఫ్టర్నూన్ అంతా పిల్లలకి కావాల్సినవి ఇవన్నీ లగేజ్ ప్యాకింగ్ అది చేసుకుని
ట్రైన్లో పిల్లలకి ఫుడ్ అవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఇడ్లీ అలానే కర్డ్ రైస్, మెయిన్ జర్నీస్లో పిల్లలకి ఏంటంటే జస్ట్ మనం కర్డ్ రైస్ పెట్టినా చాలు, వాళ్ళకి చాలా స్టమక్ ఫుల్గా ఉంటుంది, డైజెషన్ అది కూడా బాగుంటుంది. మనం ఏదైనా పెడితే బయట ఫుడ్ పడలేదు అని ఒక టెన్షన్ కూడా ఉండదు. సో నేనైతే ఆల్రెడీ ట్రైన్లో ఉన్నామండి అక్కడ. సో ఎందుకంటే మిగతా వే అంతా కూడా తీయచ్చు, బట్ లగేజ్తో పిల్లలతో అట్లా అవ్వక నేను ఆఫ్టర్ ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే మాత్రమే వీడియో తీశానన్నమాట. సో అక్కడైతే ఆల్రెడీ ఇడ్లీ పెడుతున్నాను, కాసేపు ఆడించి అట్లా చేసి ఏదో అలా పడుకోబెట్టాను అనమాట. ట్రైన్ జర్నీ నిజంగా పిల్లలతో చాలా కష్టం. మన ఇంకా ఇద్దరు ఇక్కడ అలా అక్కడ వాడు ఆడుకుంటున్నాడు, ఇక్కడ వీడు ఆడుతున్నాడు. సో అట్లా ఏదో అలా మార్నింగ్ జర్నీయే కాబట్టి, సారీ నేను ముందు రోజు తీసుకున్న వీడియో అనమాట అది హెయిర్ కేర్ అనేది. సో ఇది ఆఫ్టర్ నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగే జర్నీ అనమాట మాది, 7:00 ట్రైన్. సో రాజమండ్రి అయితే రీచ్ అయిపోతున్నాము, చూస్తున్నారు కదా రాజమండ్రిది గోదావరి బ్రిడ్జ్. సో చాలా రోజులు అయిపోయిందండి, నిజంగా ఒక 2 ఇయర్స్ అయిపోతున్నట్టుంది, ఒక 10 ఇయర్స్ అట్లా అయిపోయినట్టుందేమో మేము రాజమండ్రి చూసి. సో ఆ బ్రిడ్జ్ అవి అవన్నీ చెప్తున్నారనమాట మా బాబుకి, మా హస్బెండ్ ఆ బ్రిడ్జ్ బాగు ఎందుకు బాగాలేదు ఇలాగలాగో క్వశ్చన్స్ వేస్తూనే ఉంటాడు, అన్ని డౌట్స్ తెలుసుకోవడం ఇష్టం అనమాట. సో రాజమండ్రి అయితే ఎంటర్ అయిపోయాము. సో మార్నింగ్ 7:00 మేము ట్రైన్ ఎక్కినా ఆఫ్టర్నూన్ 4:00 అట్లా దిగిపోయాము అనమాట, చెన్నై టు రాజమండ్రి కదా. సో పెద్ద ఎక్కువ టైం పట్టినట్టు అనిపించలేదు, కానీ పిల్లలతో మళ్ళీ ఏంటో చాలా టైం టేకింగ్గా అనిపించింది, బట్ ఓకే. మిగతా ఊర్లతో పోలిస్తే రాజమండ్రి చాలా తొందరగానే రీచ్ అయిపోయినట్టు అనిపించింది. మేమైతే ఇప్పుడు నేటివ్ కాకినాడ కదా, సో అదే మాకు ఎక్కువ టైం టేకింగ్లా అనిపించేది, బట్ ఏంటో రాజమండ్రి చాలా తొందరగానే అయిపోయినట్టు జర్నీ అలా అనిపించింది. రైట్ టైం అయితే 3:00 అనమాట, సో 4 అయిపోయింది అనమాట, 1 అవర్ లేట్. సో నిజంగా రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ ఆంధ్ర చూసేసరికి ఎంత హ్యాపీ వేసిందంటే అంత హ్యాపీ వేసింది నిజంగాను. ఎందుకంటే మేము ఇక్కడ మనకి భాష రాదు ఏమీ రాదు, సో అట్లా అనమాట ఫీల్. ఇంకెవ్వరు లేరు, మేమున్న కోచ్లు అయితే మేమే ఉన్నాం, మిగతా వాళ్ళందరూ ఏలూరు అట్లా దిగిపోయారనమాట. సో చూస్తున్నారు కదా గోదావరి ఎంత ప్లెజెంట్గా ఉందో, నిజంగా వాటర్ ఉన్న ఏరియాలో నిజంగా భలే ప్లెజెంట్గా ఉంటుంది క్లైమేట్ అది కూడాను. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఆఫ్ టు ఫంక్షన్ అనమాట, ఫంక్షన్ వీడియో అనమాట నెక్స్ట్ వచ్చేసి. సో ఇది మా వదిన అన్నయ్య వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ అనమాట ఇది, సత్యనారాయణ వ్రతం అలాగే గృహప్రవేశం చేసుకున్నారు వాళ్ళు. సో మేమైతే దేవునికి సంబరం అవి చేయిస్తామన్నమాట. సో మా అన్నయ్య అంటే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అనమాట అతను, మా వదిన అలాగే వాళ్ళ పాప. సో వ్రతం అన్నీ చేసుకున్నారు వాళ్ళు. సో అక్కడ తీసిన చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను యాడ్ చేశానన్నమాట. సో దేవుడికి చేసే ప్రతీది కూడా చాలా ఒక భక్తితో చేయాలి అని అనిపించేలా ఉంటుంది. సో మా వైపాటి సైడ్ అయితే వీళ్ళందరూ మా చుట్టాలండి, నిజంగా మాకు చుట్టాలు చాలా ఎక్కువ అనమాట. మేమందరం కలిసామంటే అలాగే మేనత్తలు మేనకోడళ్ళు అందరూ కలిసామంటే నిజంగా చాలా సంబరంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి అక్కడ దేవుడికి ఏదో చేపిస్తున్నారన్నమాట బయట. సో గృహప్రవేశం అయిపోయింది, సత్యనారాయణ వ్రతం అయిపోయింది. సో దేవునికి చేయాల్సిన సంబరం అవి అక్కడైతే చేయిస్తున్నారు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు గోదావరి అది గోదావరి గట్టుకు వెళ్తారు. సో అక్కడ దేవుడికి అది మొక్క అది చేసేసుకుని వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయిపోతారు అన్నమాట. సో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో నేనే అక్కడ వీడియోస్ తీయడం వల్ల నేనైతే వీడియోస్లో ఎక్కువ కనిపించనండి, ఎక్కువ ఏంటి అసలు కనిపించనేమో మేబీ. సో ఎందుకంటే వాళ్ళది నైట్ ముహూర్తం, సో పిల్లలు ఏమో పడుకోవడం, పిల్లలతో అవ్వక సో చాలా ఇబ్బంది అయిపోయింది. సో నేను తీసిన క్లిప్స్ మాత్రమే ఇందులో వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను అనమాట. సో దేవుడి పూజ అది అయితే కూడా చాలా బాగా జరిగింది, గృహప్రవేశం అది. సో వదిన అన్నయ్య అందరూ ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలా ఏంటంటే నిద్రలేదు పాపం వాళ్ళకి, హోమాలు అలాగే
తెల్లవార్లు వాళ్ళకి వెంటనే గృహప్రవేశం, నెక్స్ట్ హోమం, అట్లానే వెంటనే వ్రతం, వెంటనే దేవుడిది ఈ పూజ, ఇవన్నీ అయ్యేసరికి వన్ డే అండి. వన్ డే ప్రోగ్రామ్ కోసమే మేము బయలుదేరి వెళ్ళాము, ఎందుకంటే మాకు అన్నయ్య అవుతారు కదా, సో కంపల్సరీగా అటెండ్ అవ్వాలని చెప్పేసి చిన్నపిల్లాడితో అయినా సరే వెళ్ళామన్నమాట. సో వన్ డే జర్నీ కాబట్టి బ్లాగ్ కూడా పెద్ద తీయలేదు. వీడు వచ్చేసి మా కొంచెం వాళ్ళ బాబు అనమాట. సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది మొత్తం పూజ అంతా. వాళ్ళైతే గోదావరికి బయలుదేరుతున్నారనమాట అందరూ. సో అక్కడ పట్టుకున్నారు కదా ఆయన మా అన్నయ్య అనమాట. సో వాళ్ళందరూ కూడా చాలా స్ట్రెయిన్ అయిపోయారండి, పాపం వాళ్ళకైతే ఫంక్షన్ ముందు నుంచి ఫంక్షన్ ఎండింగ్ వరకు వాళ్ళకైతే పనులే అనమాట. సో వాళ్ళైతే చాలా స్ట్రెయిన్ అయిపోయారు. సో అక్కడ ఉన్న వాళ్ళేమో మా నాన్నగారు, సో అక్కడ మా హస్బెండ్ కనబడుతున్నారు కదా, ఆయన మా హస్బెండ్. సో అక్కడ పట్టుకున్నట్టునేమో మా అన్నయ్య అనమాట, మా అన్నయ్య వదిన. సో ఇంకా అటు సైడ్ ఉన్నదేమో మా రిలేటివ్స్ అనమాట, అందరూ మా రిలేటివ్సే. మొత్తం ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్ అనుకోండి. సో చాలా బాగా చేసుకున్నారు, బాగా జరిగింది. సో వన్ డే ఉండి మేము నెక్స్ట్ డే రిటర్న్ అయిపోయాము. సో ఓన్లీ వాళ్ళ ఫంక్షన్ ఇక్కడ వరకే నేనైతే వీడియో అయితే తీసాను అనమాట. వాళ్ళైతే గోదావరికి వెళ్ళారు. సో పక్కన ఉన్నది అయితే మా నాన్నగారు. సో తినొచ్చేసి వాళ్ళ పాప అనమాట, మా అన్నయ్య వదిన వాళ్ళ పాప. సో ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. ఐ మీన్ ఎండింగ్ మీన్స్ ఫంక్షన్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట. వాళ్ళు అలా వెళ్ళారు, అందరూ రిటర్న్ అయిపోయారు. సో భోజనాలు అన్నీ అయిపోయి పక్కన ఉన్నదేమో మా నాన్నగారు అనమాట. సో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. అక్కడైతే నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది, అసలు నా ఫేస్ కూడా చూసారు అంత డల్గా అయిపోయిందో, అస్సలు విపరీతమైన నిద్ర అయితే వచ్చేసింది. సో బాబు పడుకోక నాకు నిద్ర లేక నైట్ ఫంక్షన్ వలన సో చాలా అయితే అక్కడితో అలా ఫంక్షన్ అయితే ఎండ్ అయిపోయింది. అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. సో అందరూ అయితే నిద్రపోయారు అనమాట. మా అన్నయ్య నిద్రపోలేదు, పాపం వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళని అందరినీ చూసుకోవాలి కదా. సో అక్కడ యెల్లో అండ్ గ్రీన్ బ్లాక్లో ఉన్నదేమో మా ఆడపడ్చు అనమాట. సో తను చూపిస్తానన్నాను కదా, ఎప్పుడు చూపించలేదు, ఈ బ్లాగ్లో అయితే చూపించాను. సో ఇక్కడితో అయితే బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను.